ఇవాల్టి మన రెసిపీ కమ్మనైన నేతి సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 2 గ్లాసులు, బెల్లం 1/2 కేజీ, నెయ్యి 200 గ్రాములు. తయారీ విధానం: మొదటిగా మినప్పప్పు మీడియం సిమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. వేయించిన మినప్పప్పును పొడి కొట్టుకోవాలి. ఈ పొడి చాలా మెత్తగా కొట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకొని బాగా తురుముకోవాలి. తురిమిన బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్లో నెయ్యి తీసుకొని దాన్ని పాన్లో కరిగించుకోవాలి. తరువాత మినప్పప్పు పొడిని బెల్లం పొడితో కలుపుకోవాలి. మినప్పప్పు 2 గ్లాసులు అయితే బెల్లం పొడి 2.5 గ్లాసు వేయాలి. వీటిని ఈ రేషియోలో తీసుకోవాలి. ఇది రెండు బాగా కలపాలి. రెండు బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కాచిన నెయ్యిని కొంచెం కొంచెంగా చుట్టూ వేస్తూ కలుపుతూ రావాలి. ఉండలు కట్టడానికి అనుకూలంగా పిండిని తయారు చేసుకోవాలి. అలా కలిపిన తరువాత రౌండ్ రౌండ్గా లడ్డూలు కట్టుకుంటే కమ్మనైన నేతి సున్నుండలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.